వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు, తీవ్రమైనటువంటి నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్మాదానికి ఇది ఒక పరాకాష్ట. దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఈనాడు మచ్చలేని మనిషిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అసత్యపు ఆరోపణలు చేసి, సంబంధం లేనటువంటి ఏదో స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిపోయిందని చెప్పి, మరి ఈరోజు ఎఫ్ఐఆర్లో పేరు లేనటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఇది ఒక ఉన్మాద చర్యగా మేము భావిస్తున్నాం. ఒక ఉద్దేశపూర్వకంగా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతూ ఉన్నారు. వాస్తవాలన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి దాదాపు 250,000 మంది ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని కూడా సాక్షాత్తు కోటే చెప్పినా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఇలాంటి చర్యకు పాల్పడుతూ ఉన్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రతి ఒక్కరూ ఖండిద్దాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజా నిరసనకి ఈ ముఖ్యమంత్రి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అరెస్టును ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నాం. ఇవాళ హౌస్ అరెస్టులు చేసి ప్రజల్ని ఆపాలని చూస్తూ ఉన్నావు, నాయకుల్ని కట్టడి చేయాలని చూస్తూ ఉన్నావు. అది నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. ప్రజాక్షేత్రంలోకి బయలుదేరుతాం, కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీంట్లో నువ్వు మూల్యం చెల్లించుకునే విధంగా ప్రజలు చైతన్యం చేసుకుని ఆ వాస్తవాలు ప్రజలకి తెలియజేసుకుని నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాతికి నీ తండ్రి దాదాపు 26 కేసులు పెట్టించాడు. ఇవాళ నువ్వు 16 నెలలు జైలు జీతం చేశావు. దాదాపు 12 కేసుల్లో ఇవాళ ప్రథమ ముద్దాయిగా ఉన్నావు. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇలాంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంటాయి ప్రజలందరూ కూడా గ్రహించాలని, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని, దీని మీద రోడ్ల మీద వచ్చి మనం అందరూ కూడా నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.